నమస్తే అండి. నమస్కారం అండి. ఏ రంగారావు గారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు మీ అమ్మాయిని? లేదండి, దీనికి పెద్ద పెద్ద చదువులు చదివించాలని నా కోరిక. అలాగేనండి, ఉంటాను. ఉంటానండి. డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందమ్మా, కుందన బొమ్మలా ఉన్నావమ్మా, చక్కగా ఉన్నావు తల్లి. రేపు కాలేజీలో ఫీజు కట్టాలి నాన్న. రేపు కడదాం, సరే అమ్మా? మంచి నాన్న. నమస్తే అండి. నమస్తే. అదే డబ్బులు అడిగాను కదా పాపకి ఫీజు కోసం. గుర్తుందిలేవయ్యా, ఇదిగో తీసుకో. సరే ఉంటా. సరే సరే. రంగారావు, మీ కూతురు గురించే కాదు మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి. ఏం లేదండి, చాలా రోజుల నుంచి నడుము ఒకటే నొప్పి. సరే జాగ్రత్త మరి. వస్తానండి. చెప్పండి. ఇప్పుడు చేసినట్టుగానే మీ నాన్నగారికి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయాలమ్మా. డబ్బులు చూసుకొని రామ్మా. నాన్న మీరేం బాధపడకండి నాన్న, కొన్నాళ్ళు నేనే ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. రెగ్యులర్గా డయాలసిస్ చేయించాలి, చేతిలో ఉన్న డబ్బు సరిపోదు. ఎలా? ఓయ్ ఓయ్, పని చేయడానికి వచ్చావా, పగటికెళ్ళకంటానికి వచ్చావా? అలా ఏం లేదు సార్, మా నాన్నకి బాగాలేదు, డబ్బులు కావాలి, అందుకే నా చదువు కూడా మానేసి ఇక్కడ పనిచేస్తున్నాను. వేధవా, నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదురా. చూడమ్మా, నువ్వేం బాధపడకమ్మా, త్వరలోనే మీ నాన్నగారికి పూర్తిగా నయమవుతుంది. అంతేకాదు నీ చదువు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎలా అంకుల్? త్వరలోనే వస్తున్నాడమ్మా రాజన్న కొడుకు జగనన్న. ఆ పెద్దాయన పెట్టిన ఆరోగ్యశ్రీలో మనలాంటి పేదవాళ్ల కోసం మరిన్ని ప్రయోజనాలు ప్రవేశపెట్టాడమ్మా. ఇలా తల్లిదండ్రుల కోసం చదువులు మధ్యలోనే ఆపేసి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న పిల్లలకు అండగా పేదవాళ్ల ఆరోగ్యమే లక్ష్యంగా రాజన్న రాజసంగా రచించిన ఆరోగ్యశ్రీ పథకంపై ఇప్పుడు జగనన్న మరిన్ని వరాల జల్లు కురిపించనున్నారు. డయాలసిస్, తలసేమియాలతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ప్రతి నెల 10,000 పింఛనుగా ఇవ్వనున్నారు. అంతేకాదు 1,000 రూపాయలు దాటితే ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు మన జగనన్న. మనలాంటి వాళ్ళకి సరైన వైద్యం అందాలంటే జగనన్నే రావాలి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జగన్ రావడం ఖాయం, డబ్బులు ఇక మాయం. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, ఆరోగ్యంగా జీవించండి. జై జై జగనన్న.